తిరుపతిలో 10th విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ట్యూషన్ కోసం ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థులు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెహ్రూ నగర్లో 10వ తరగతి చదువుతున్న 5గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. వీరిలో 3గురు బాలికలు, 2 బాలురు ఉన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 3 బృందాలతో గాలింపు చేపట్టారు. తిరుపతి నెహ్రూ నగర్లో 5గురు 10th విద్యార్థులు మిస్సింగ్ కలకలం రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, విజయ చంద్రిక, మొత్తం మీద 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు, వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉండేటువంటి స్కూల్ కి సంబంధించి ట్యూషన్, అంటే మార్నింగ్ టైం ట్యూషన్ కి వెళ్లారు. యాక్చువల్గా స్కూల్ అవర్స్ కాకుండా ఎర్లీ అవర్స్ వెళ్లి ట్యూషన్ చదివేదానికి వెళ్లినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కనిపించకుండా పోయారు. వాళ్ళు తల్లిదండ్రులు ఇమీడియట్ గా అంటే స్కూల్ నుంచి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి స్కూల్ కి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే వాళ్ళు రాలేదు. రాకపోవడంతో స్కూల్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడ లేదు. దాంతో 3 పిల్లలు కనిపించకపోవడం, దాంతోపాటు మరో 2 అబ్బాయిలు కూడా కనిపించకపోవడంతో అందరూ తల్లిదండ్రులు గాబరా పడ్డారు. ఇమీడియట్ గా పక్కనే స్కూల్ దగ్గరలోనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ ఫోటోలన్నీ కూడా పోలీసులు మీడియాకు కూడా రిలీజ్ చేశారు. దీంతో పిల్లలు ఏమయ్యారు అనేటువంటిది పోలీసులు కూడా వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఏమైంటారనే విషయం పైన చాలా కలకలం అయితే కనిపిస్తుంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దినేష్.